కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియో చూశాక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఒక ఐటెం గురించి. ఆ ఐటెం ఏంటిదంటే ఈ కాటన్. ఈ కాటన్ని మనం పత్తి అనే తెలుగులో అంటాము. ఈ కాటన్ని మనం నిత్యంగా వాడే బట్టలకు వాడతాము, ఇంకా దీపారాధన కోసం వాడతాము. అలాగే ఈరోజు కూడా నేను మీకు దీపారాధన చేయడానికి ఒత్తులు చేయడం చూపిస్తాను. ఈరోజు నేను చేసే ఒత్తి ఏంటంటే పువ్వొత్తి. ఈ పువ్వొత్తి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఫస్ట్ కొద్ది పత్తి తీసుకోవాలి. మనం లాక్డౌన్కి ముందు మనం స్కూల్కి వెళ్ళే బిజీలో ఉంటాము, కానీ ఈ లాక్డౌన్లో మనం కొద్దిగా దేవునికి కూడా దీపారాధన చేస్తూ కొద్దిగా దేవునికి సమయం ఇద్దాం. దానికోసం ఇలా ఒత్తులు చేసుకొని దీపారాధన చేసుకుందాం. ఇలా చేశాక టూ సైడ్స్ని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అనాలి. తర్వాత ఇంకా కొద్ది పత్తి తీసుకొని ఇలా తిప్పాలి. అంతే, ఈ పువ్వొత్తి రెడీ అయ్యింది. ఇలా మనం ఇలా మూడు పువ్వొత్తులు కలుపుకొని ఇలా చేసుకోవచ్చు. దీన్ని మనం బ్రహ్మ విష్ణు శివులకు చేస్తాం. వాళ్ళు త్రిమూర్తులు, అందుకే ఇది కూడా త్రిమూర్తి ఒత్తు అంటారు. మనం ఇలా పువ్వొత్తికి కింద ఇలా రంగు పూస్తే ఇది మల్లె మొగ్గు అవుతుంది. ఇలా రంగు రాయాలి. ఈ రంగు రాస్తే ఇది మల్లె మొగ్గు అవుతుంది. ఈ మల్లె మొగ్గు కూడా మనం పైన మల్లెపూకి కూడా పైన వైట్ ఇంకా కింద గ్రీన్ ఉంటుంది. ఇప్పుడు ఇలా కలర్ రాయాలి. ఇప్పుడు దీనికి మనం ఇలా మాల కూడా చేసుకొని ఒత్తి పత్తిలాగా దేవుళ్ళకి వేసుకోవచ్చు. ఇలా మాల కూడా చేసుకోవచ్చు. ఇలా మనం మాల కట్టుకోవాలి. ఇలా ఈ ఒత్తులను కింద రంగు రాసి మాల కడితే ఇది ఒక ఒత్తి పత్తి లాగా అవుతుంది. ఈ ఒత్తి పత్తిని మనం దేవుని పటాలకు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒత్తి పత్తి వేసినట్టు కూడా ఉంటుంది. ఇలా ఇప్పుడు మాల రెడీ అయిపోయింది. మనం ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది. ఈ అధిక మాసంలో మనం విష్ణుని కృష్ణుని పూజిస్తే చాలా మంచిది. మనకు కృష్ణుడే విష్ణు. ఈ విష్ణుకి మరో రూపమే సత్యనారాయణ స్వామి. ఈ మనం ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ వ్రతంలో చివరికి కథలు అయిపోయాక మనం హారతి ఇస్తాము. ఆ హారతికి 108 ఈ ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ. ఈ ఒత్తు కానీ మీకు నచ్చితే తప్పక ఈలాంటి ఒత్తులతో మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. థ్యాంక్ యూ.